పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో జరిగిన తాజా పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన సర్పంచ్లు అత్యధిక స్థానాల్లో గెలవడంపై స్థానిక ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థులతో ఎమ్మెల్యే కొటారి అబ్బాయి చౌదరి అభినందన సభను కొండరావుపాలెంలోని పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అబ్బాయి చౌదరి మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని, నా స్వగ్రామం కొండలరావుపాలెంలో వైసీపీ అభ్యర్థి 900 ఓట్ల మెజారిటీతో గెలిస్తే తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందని చంద్రబాబు నాయుడు అబద్దాలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మీరు చెప్పింది నిజమైతే నా శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తా, అబద్దమైతే మీరు రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. వాస్తవాలు తెలుసుకుని చంద్రబాబు నాయుడు మాట్లాడాలని హితో పలికారు. ఈ నియోజకవర్గంలో 85 పంచాయతీలకు గాను 68 మంది వైసీపీ సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారన్నారు. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 81% విజయం సాధించడం జరిగింది. అంటే సుమారుగా ఉన్న 85 పంచాయతీలకి కూడా 68 పంచాయతీల పైచిలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు. వాళ్ళందరికీ కూడా ముందుగా నా తరఫున, మన గౌరవ ముఖ్యమంత్రి వర్గాల తరఫున వాళ్ళందరికీ కూడా నిజంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను. ఈ దెందులూరు గడ్డ ఏదో తెలుగుదేశం ఖర్చుకోటని మాయ మాటలు మాట్లాడుతూ మాట్లాడితే నా పైన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పోటీ చేయాలని, లేకుంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి పోటీ చేయాలని ప్రగల్భాలు పలికి ఆ మాజీ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారు ఇప్పటికీ కూడా ఏదో తెలుగుదేశం పాటలాగా ఆయన ఏదో రాజులాగా భావిస్తూ ఉన్నాడు. అది పొరపాటు. ఈ దెందలూరు నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారి అడ్డా ఇది. ఈరోజు ఈ దెందలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డాగా ఉంది. ఈరోజు 81% పంచాయతీలు గెలవడమే కాదు, ఈరోజు సుమారుగా గత ఎన్నికల్లో మేము 17,459 ఓట్లతో గెలిస్తే ఈరోజు మా గెలిచిన సర్పంచులు మెజార్టీ మంత్రులు చూస్తే ఈరోజు సుమారుగా 27,755 ఇంకా యునానిమస్ గా 5 సర్పంచులు గెలిచారు. అది తీసేస్తేనే 27,755 ఓట్లతో ఈరోజు మేము గెలిచాం. అంటే ఈరోజు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి ఏ పరిస్థితి పట్టిందో చింతమనేని ప్రభాకర్ కూడా దగ్గరలో అదే పరిస్థితి పట్టింది. అది కాకుండా ఇదో ప్రజాంతాలు పలుకుతూ ఉన్నారని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజేదో చంద్రబాబు నాయుడు గారి మధ్యన ఎక్కువగా అబ్బాయి చౌదరి ఎంత చేశాడు, అబ్బాయి చౌదరి ఇది చేశాడని అబ్బాయి విమర్శలు చేస్తున్నాం. ఈరోజు నిన్న ఆయన మాట్లాడుతూ చేయవచ్చు, విమర్శలు చేయొచ్చు, మనం స్వాగతిస్తూ ఉన్నాం. కానీ ఆయన మాట్లాడేటప్పుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఏదో ఎల్లో మీడియా తానా అంటే మీ తందానా అంటే చాలా బాధ. ఎందుకంటే ప్రత్యేకించి నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టి అబ్బాయి చౌదరి దగ్గరలో సొంత గ్రామంలో ఓడిపోయాడు అని మాట్లాడుతున్నారు. మా సొంత గ్రామం ఎందులో నియోజకవర్గంలో పెదవెలికి మండలంలో కొండలో మా సొంత గ్రామంలో 10 వార్డులు 10 వార్డులు మేము గెలిచాం. 900 పైచెలుపుగా మెజార్టీతో ఇక్కడ వైఎస్ఆర్ మద్దతు ద్వారా గెలిచారు. ఈ తెలుగుదేశానికి 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి మా సొంత గ్రామంలో. కొన్ని మా పక్క గ్రామమైనటువంటి రాయిడిపాలెం నుంచి మేము మాట్లాడుతున్నాం. రాయిడిపాలెం పంచాయతీలో కూడా సుమారుగా నేను ఈరోజు నా పక్కనే ఉన్నాను, మా అత్తయ్య అయినటువంటి రమాదేవి గారు ఈవిడి రాయిడిపాలెంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నిర్దేశ ప్రయాణం కంప్లైంట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో భారీ విజయం సాధించారు. ఎవరు చెప్తున్నారో తెలియదు. రాట్నాలకొండ గ్రామం పక్కనే ఉన్న గ్రామం, ఆ గ్రామంలో 30 సంవత్సరాల తర్వాత ఈరోజు 32 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం ఖర్చుకోండా ఉన్న గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసింది. ఆ పక్కన ఉన్న సింగారం గ్రామం 30 సంవత్సరాల తర్వాత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసింది. విజయవాడ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసింది. జగన్పేట జగన్నాథపురం విధంగా మా బెల్ట్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వడం జరిగింది. ఈ జన్మలో నియోజకవర్గమే జగన్కి కానుక ఇచ్చింది. ఈరోజు ఇక్కడ గెలిచిన వారిలో సుమారుగా 25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు, యువకులు యువతీ యువకులు చదువుకున్నవారు, అదేవిధంగా ఎంఎస్సీ ఎంఫిల్
బీటెక్లు చేసిన వాళ్ళు ఈరోజు 70% మందిని యువతి యువకులు తీసుకొచ్చాయి. మేము జగనన్నతో 30 సంవత్సరాలు నేను నడవబోతున్నా, మా సర్పంచులు కూడా మేము నడుస్తామని చెప్పి ఈరోజు యువతి యువకులు ఈ దగ్గర నియోజకవర్గంలో 70% పూర్తి చేసి 70% కూడా స్థానాల్లో భారీ విజయం సాధించడం జరిగింది. ఈరోజు ఇంత గొప్ప విజయం సాధిస్తే మీరు మా ఊరిని రాయడపాలెంలో కొండలపాలెంలో నేను ఓడిపోయానని మాట్లాడుతున్నాను. చంద్రబాబు మీరు మాట్లాడింది తప్పు. మీరు కనుక మా సొంత గ్రామాలనేటువంటి గ్రామాల్లో రాయడపాలెం కానీ కొండలపాలెం కానీ రామనాలగుట్ట కానీ విజయనగరం కానీ సింగాల కానీ మా గ్రామాల్లో మేము ఎక్కడన్నా ఓడిపోయారని మీరు నిరూపించండి. నేను రేపు ఉదయమే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా, లేకుంటే మీరు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నాయన. ఈరోజు ఒక వ్యక్తేమో ఇక్కడ పోటీ చేసి నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాట్లాడాను. మళ్ళీ పంచాయతీ ఎన్నికల్లో నేను గెలవకపోతే రాజకీయ సన్యాసం అన్నాను. ఏంటి పోయింది మీరు సన్యాసం తీసుకోవడం? ఈరోజు ఆ చిత్రమైన ప్రభాకర్ ఈ ఎన్నికల్లో ఒక్క మేము ఈ మొత్తం నియోజకవర్గంలో ఎక్కడ కేసులు కానీ కొట్లాట్లు కానీ ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఈరోజు నియోజకవర్గంలో ఎన్నికలు జరిగాయి. అందరూ కూడా నిజంగా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఎన్నికలు జరిగినాయి. ఇంత చక్కగా ఎన్నికలు జరిగినాయి. కానీ ఈ చిత్రమైన ప్రభాకర్ యొక్క దౌర్జన్యాలు ప్రతి గ్రామానికి కూడా వెళ్తూ అక్కడ మా కార్యకర్తలను బెదిరిస్తూ నువ్వు అదేవిధంగా సర్పంచ అభ్యర్థులను తోసేస్తూ నువ్వు చేసిన ప్రవర్తన పప్పాకు గ్రామం వెళ్లి ఆడపడుతుంది పెట్టడం, శ్రీపారి వెళ్లి దెబ్బలు అంటాం, నువ్వు చేసావు రాజకీయాలు కుట్రల పన్నావు, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు, అయినా కూడా ఈరోజు 81 స్థానాల్లో 81% ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఉద్యోగం సాధించారు. మొత్తం అందరూ ఈరోజు స్టేజ్ మీద కూర్చోబెట్టమని నేను చూపిస్తున్నాను. 78 మంది కూడా ఈరోజు ఇక్కడ స్టేజ్ మీద చూపించాలి. 68 మంది 85 పంచాయతీలకి 68 పంచాయతీలు కైవసం చేస్తున్నాం.